అడ్డగోలుగా తనపై వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కుండా సురేఖపై విరుచుకుపడ్డారు కేటీఆర్. తనపై ఆరోపణలు చేసిన మంత్రిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. సీఎం రేవంత్ పైన పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు కేటీఆర్. నాలుగేళ్లు ఎలా మాట్లాడినా సహించామని, ఇప్పుడు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి కూడా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. వాళ్ళ మంత్రుల నోట్లోనే ఉన్నది మొదలైతే, వాళ్ళ నెత్తుల నిండా గబ్బున్నది, దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత ఉట్టించే మాటలు, మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు. ఇడిచిపెట్టం ముఖ్యమంత్రి, నీ గబ్బు మాటలకు, నీ మంత్రుల చెడ్డ మాటలకు చూస్తా ఊరుకున్నాం చాలా రోజులు, నాలుగైదేళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చోళ్ళని కొరినా ఊరుకున్నాం. కానీ అలా బాధ్యతలో ఉన్నావు, ఇక్కడ నుంచి వదిలిపెట్టం. ఆల్రెడీ నేను పరువు నష్టం దావా వేసినా, ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా, ముఖ్యమంత్రి మీద వేస్తా, నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిచిపెట్టా, క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్, ఇటు సివిల్ డిఫమేషన్ రెండు సూట్లు కూడా వేస్తా, వదిలిపెట్టా అనే మాటకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పే చేయనప్పుడు ఎవరినయ్యకు కూడా భయపడం, ఏం చేసుకుంటామో చేసుకొని మోడీకే చెప్పినాం ఈ చిట్టినాయుడు ఎంత మనకనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.